ఒకసారి సింహాసనం మీదకి వారసుల్ని ఇచ్చాడు వ్యాస భగవానుడు వెళ్ళిపోయాడు. ఒకసారి ఆ వారసుల్ని అందించారు అంబికా అంబాలికకి, మళ్ళీ ఆ తలంపు కూడా లేదండి. అంత ధార్మిక నిష్టకి వాళ్ళు కట్టుబడి ఉండగలిగేవారు. కాళిదాస మహాకవి రఘువంశ కావ్యం చేస్తూ మాట అంటాడు, అంత గొప్ప ఇక్ష్వాకు వంశం రఘువు పుట్టిన తర్వాత రఘువంశం ఎందుకు అవ్వాలి అన్నాడు. అంటే ఆయన ఒక మాట చెప్పాడు, రఘువు యొక్క గొప్పతనం చెప్తూ ఆయన త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అన్నాడు. ఆయన త్యాగాయ సమృతార్థానాం, దండయాత్ర చేసి సంపాదించేవాడు దీని కొరకు అంటే దానం చేసేదానికి. సత్యాయ మితభాషిణాం, ఆయన ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఎందుకని అంటే ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందేమోనని తక్కువ మాట్లాడేవాడు. యశసే విజిగీషూణాం, దండయాత్రలు చేసేవాడు కీర్తి కొరకు ప్రభువుగా. ప్రజాయి గృహమీధినాం, ఆయన ఒక గృహస్థుగా ఉన్నాడు ధార్మికమైన సంతానమును పొందటం కొరకు మాత్రం. అందుకే అంతటి మహాత్ముడై పరిపాలించాడు కాబట్టి ఇక్ష్వాకు వంశము రఘువంశమైంది. మనకి సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పురుషార్థములు నాలుగు, అందులో ఒకటి చిట్ట చివర చేరవలసినటువంటి స్థితి. ధర్మ అర్థ కామ మోక్షములలో నాలుగవదాన్ని పట్టుకోవడానికి ఏమి ఉండదు, నాలుగవది పొందబడుతుంది. కాబట్టి మిగిలిన మూడు దేవికి అంటే నాలుగవదాన్ని పట్టుకోవడానికి. యథార్థమునకు నాలుగవదాన్ని పట్టుకోవడానికి అడ్డొచ్చేవి ఏవి అంటే మధ్యలో ఉన్నటువంటి రెండు మూడు, అర్థ కామ ఈ రెండు. ఎందుకంటే ధార్మికమైన సంపాదన ఉండదు, ధార్మికమైన ఖర్చు ఉండదు, ధార్మికమైన కోరిక ఉండదు, ధార్మిక సాధనములు అనుసరించి కామమును తీర్చుకోవడం ఉండదు. అందుకే మన వాళ్ళు నిజానికి పురుషార్థముల యందు ఈ అర్థము కామము ధర్మంతో ముడిపడమే మోక్షమును పొందడానికి కారణం. ఆ ధర్మం అన్నది మొట్టమొదటి వస్తుంది. అందుకే అసలు దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు మనమంటూ మళ్ళీ ప్రత్యేకమైన కోరిక అక్కర్లేదు. ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని అడగమని ఋషులే గృహస్థుకి నిర్ణయం చేసేశారు. అదొక్కటి చెప్తే చాలు, అన్నీ వస్తాయి. అదొక్కటి కాకుండా ధర్మమన్న మాట పక్కన పెట్టి అక్కర్లేని కోరికలన్నీ దేవాలయాల్లో కోరడం వల్లే అశాంతులు వస్తాయి. అందుకని మనమేం కోరక్కర్లా, మనకేం కావాలో అన్నిటినీ వాళ్ళు నాలుగు మాటల్లో చెప్పేశారు. ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని చెప్తే చాలు. కాబట్టి ఆయన ధర్మమును రక్షించాడు. లోకంలో ఉన్న ప్రజలందరూ ధర్మము చేత రక్షింపబడ్డారు. కావలసినప్పుడు వానలు కురిశాయి, చక్కగా పంట పండింది, పాడి కావలసినంత పాడి దొరికింది. అందుకే మనం ఎప్పుడు చెప్పినా సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే శం ద్విపదే శం చతుష్పదే అంటారు. ఈ లోకములో రెండు కాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ సుఖముగా ఉండుగాక, మనుష్యులందరూ అందులోకి వచ్చేస్తారు. తప్ప మేము ఎలా చెప్తున్నామో అలా మాట వినేవాళ్ళు, మేము పెట్టిన ప్రసాదాలు మాత్రమే తినేవాళ్ళు, వాళ్లకే ఈ ప్రార్థన ఫలించుగాక, అలా ఉండదు సనాతన ధర్మం. సనాతన ధర్మం ఇప్పుడు విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం, లోకమంతా బాగుంటారు. ఎవరో ఒక ఆయనకి తెలియలేదు అమాయకత్వం, ఆయనకు కూడా ఈశ్వరానుగ్రహం కలిగి ఆయన ఈశ్వరుడు యొక్క వైభవమును తెలుసుకోవాలి అంతే. అంతేకాని ఒకడు పాడైపోవాలి అని కోరుకున్న ఉత్తర క్షణంలో ఏ కారణం చేత నువ్వు కోరుకున్నా నువ్వు పాడైపోయావా లేదా ముందు? అసలు మన ధర్మశాస్త్రానికి ఉన్న గొప్పతనం అంతా అక్కడ ఉంటుంది. ఇది నాది అని నేను అన్నప్పుడు నేను ఏ దేన్ని చూపించినాది అన్నానో అది ఇతరుల చేత కూడా నాది అనబడుతుంది, కానీ నాది అన్న బంధాన్ని పెంచుకుని నేను పాడైపోతుంటాను. నేను నా భార్యని చూపించి నాది అన్నాను అనుకోండి, అదో వ్యామోహం. మా అబ్బాయి చూపించి నాది అమ్మ, వాడికి అమ్మగా వ్యామోహం. నా అల్లుడు చూపించి నా అత్తగారు, అతనికి నా అత్తగారు అనేటటువంటి అనుబంధం. దాని ఎందు అభిమానం ఉన్నవాళ్ళు ఉంటే ఏదో మాకు తల్లి లాంటిది ఒక అనుబంధం. నాది 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 అని ఇంతమంది కట్టుకుంటున్న తాడు యొక్క రూపం మారినా కట్టుకుంటున్న తాటి చేత అది కాదు కట్టబడుతున్నది, కట్టుకున్న వాళ్ళందరూ కట్టబడుతున్నారు. ఆఖరికి అది ఎవరి నాది? తల్లి
కొడుకుగా తల్లికి ఎక్కువ నాదా, భార్యగా భర్తకి ఎక్కువ నాదా, ఈశ్వరుడికి తెలియాలి. కాదు ఇంకా విచిత్రం అంటే ప్రాణి ప్రాణం ఉన్న వాటి గురించి ఎందుకు, అసలు ప్రాణం లేని వాటి మీద ఉన్న వ్యామోహం ఎంత నాదితో పాడు చేస్తుందో తెలుసా అండి. ఈ మేడ నాదంటాడు, గుటుక్కున అయిపోయింది ఊపిరి. తర్వాత రోజు వాళ్ళ అబ్బాయి వెళ్ళి మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి కదండి అని పేరు మార్చేసుకుని ఈ ఇల్లు నాదంటాడు. అయ్యో పాపం ఆయన అంత కష్టపడి కట్టాడు, నాది నాదనేవాడు, దుర్తుడు నాదంటాడు, మా నాన్నగారు అనొచ్చు కదా అని ఆ ఇల్లు ఏమన్నా ఓ ఇటక ఉడి కొడుతుంది అనుకుంటున్నారేంటి, ఏమీ అందు. కానీ నాది నాదన్నవాడు పాడైపోయాడు. ఎప్పుడైనా వాడు అలా ఈశ్వరుణ్ణి చూపించి నేను వాడివాణ్ణి అని ఉంటే బాగుపడిపోయేవాడు. అక్కడ వచ్చేస్తుంది ఇబ్బంది అంతా. కాబట్టి అర్థము ఎలా పాడు చేస్తుందో చెప్పడానికే అర్ధకామములను ధర్మంతో ముడేసుకో, నాలుగోదైన మోక్షం పొందుతావు. కాబట్టి ఇహమునందు ప్రయోజనాన్ని, పైన ప్రయోజనాన్ని, అసలు రెండు ప్రయోజనములక్కర్లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినది ధర్మానుష్ఠానమే. అందుకని వాంగ్మయం ఎప్పుడు అదే మాట్లాడుతుంది, దాని వైభవాన్నే కీర్తిస్తారు నన్నయ్య గారు కూడా. కాబట్టి పుష్ప ఫల భరితంబులై తరువనంబులుప్పే, అరణ్యాలన్నీ కూడా లేదా చెట్లు ఎక్కడెక్కడున్నాయో అక్కడ పూలతో పళ్ళతో శుభస్కరంగా ఉన్నాయి. అసలు లోకంలో ఒక లక్షణం ఉంది, చెట్టుకి పువ్వు కొయ్యడం అనేటటువంటిది, చెట్టుకు పండిన పండు కొయ్యడం అనేటటువంటిది చాలా జాగ్రత్తగా సున్నితంగా పాటించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఒక చెట్టు పువ్వులు పూసింది అనుకోండి, ఆ చెట్టుకి ఒక్క పువ్వు లేకుండా రోజు ఆ చెట్టు పువ్వులు కోస్తున్నారనుకోండి, ఆ చెట్టు ఏం చేస్తుందంటే శాపవాక్కు విడిచిపెడుతుంది. ఎందుకంటే అది దానికి ప్రాణం ఉందండి, అది దేవతాంశ కలిగినటువంటి చెట్లు ఉంటాయి కొన్ని, అది చూసి 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 ఏం చేస్తుందంటే నాకు ఒక్క పువ్వుతో నిలబడనివ్వట్లేదు కాబట్టి నువ్వు నిస్సంతు అగుదువుగాక, నీ ఇంట పిల్లలు లేకుండుదురుగాక అంట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మార్నింగ్ వాక్ ఎడితే కుక్కల భయానికి కర్ర పట్టికెళ్ళడం తప్పు కాదు, కానీ ఎదిరి ఇంటి వాడు వేసుకున్న పూల మొక్క పూలు కొయ్యడానికి ఇనపబూత పట్టికెళ్ళడం కన్నా ద్రోహం ఇంకోట్లేదు. జేబులో ప్లాస్టిక్ కవర్, చేతిలో ఇనపబూత పట్టికెళ్ళి ఆ తెల్లవారుజామున చీకట్లో పై కొమ్మలు వీడివి కావుగా, నీళ్లు పోసి పెంచుకున్నవాడు నిద్రపోతున్నాడు, తెల్లవారు లేచా పువ్వు కోసి ఈశ్వరుడికి పెట్టుకుందామని ఆయన అనుకున్నాడు, నువ్వు కోసేస్తావని ఆయనకేం తెలుసు, ఈ దొంగ పూలు పట్టుకెళ్లి ఈశ్వరుడికి వేస్తే నీకేదో ఫలితం ఇస్తాడని నీ వెళ్ళి అక్కడి నుంచి ఊస పెట్టి ఆ కొమ్మ ఉంచేస్తుంటే నిజంగా ఏదో ఉచ్చు పోసి లాగేశారనుకోండి, ఎంత వ్యధ చెందుతుందో తెల్లవారుజామున ఆ చెట్టు కొమ్మ అంత బాధతో ఆకులన్నీ రాలిపోతూ అది తల ఉంచేస్తే ఎవరు లేస్తారో ఎవరు చూస్తారో ఏ కుక్కరుస్తుందో అని మొత్తం గుత్తులు మొగ్గలు పువ్వులు కోసేసి ఈ ప్లాస్టిక్ కవర్ నిండా వేసిది మార్నింగ్ వాక్ వేసి ప్రతి ఇంటి ముందున్న పువ్వులు, నేను ఎంత తెల్లబోయానంటే ఒకనకొకప్పుడు దానిమ్మ పువ్వులు కోసేస్తుంది ఒక ఆవిడ. దానిమ్మ పువ్వులు ఎందుకండి అంటే ఆవిడది కాదుగా చెట్టు, ఏదో పువ్వు దానిమ్మ కాయ కాస్తుంది పండవుతుంది అనుకుంటారు ఇంట్లో వాళ్ళు, వాళ్ళు ఎంత ఏడుస్తారు లేచి చూసి. ఆ ఇంటి యజమానికి ఉండదండి రెండు పూలు కోసి పూజ చేసుకుందామని, ఏమి నీకంత కోరికుంటే వెళ్ళి ఓ రూపాయ రెండు రూపాయలు పెట్టి తులసి కొనుక్కోలేవు, ఓ నాలుగు పువ్వులు కొనుక్కోలేవు, లేకపోతే అడిగి అమ్మా ఓ రెండు పువ్వులు తీసుకుంటాను అంటే ఒక్క నాలుగు పువ్వులు కోసుకుని వెళ్ళలేవు. అది లేదు ఈశ్వరుడు పువ్వులతో పోయకపోతే నిన్ను నరికేస్తానన్నాడు ఏంటి, ఇన్ని బియ్యంలో కాస్త పసుపు కలిపి అక్షతలతో పూజ చేసుకోలేవు, ఎందుకు దొంగ పువ్వులన్నీ. ఎంత అక్కర్లేని పాపాన్ని ప్రాతకాలంలో సూర్యభగవానుడి సాక్షిగా ఈశ్వరారాధన చేయవలసినటువంటి బ్రాహ్మీ సమయమునందు పరమ దోషభూయిష్టమైనటువంటి జీవితంతో తిరుగుతుంటాడు. ఎన్ని శాపాలు పొందుతాడు మీరు చూడండి, ఎంత అసహ్యకరమే. ఆ పువ్వు పట్టుకెళ్లి వాడి ఇంట్లో దేవుడికి పెడుతుంటే దేవుడు వణికిపోతాడు, దొంగ పువ్వులు రా ఇవన్నీ, ఊసలు పెట్టి చెట్లు ఉంచి పట్టుకొచ్చేసావా, ఇవి నా కాలమే పెడుతున్నావా, చూసి చూసి అసహ్యం వేసి నీకు దొంగవదువుగాక అంటే ఏమవుతాడు. కాబట్టి ధర్మాన్న మాట అనుష్ఠించడంలో ఉండదు, ఓ పని చేశామంటే చేయడం కాదు, ఇలా చెయ్యొచ్చా అనో ఆలోచన ఉండదు, అలా చెయ్యొచ్చా అన్న ఆలోచన లేకుండా చేసే పనులు చాలా అసహ్యంగా ఉంటాయి. కాబట్టి పుష్పఫల భరితంబులై తరువనంబులు పే, చెట్టుకి కొన్ని పువ్వులు విడిచిపెట్టాలి,
పువ్వులన్నీ చాలా సంతోషంగా ఆ పూలతో పళ్ళతో కాయలతో చెట్లు ఎక్కడ చూసినా అందంగా కనపడుతుండేవి. ధర్మ కర్మ నిరతి చేసి కరము నిమ్మితో అన్యోన్య హితము చేయుచుండి రెల్లజనులు అందరూ ధార్మికమైనటువంటి విధానంలోనే జీవిస్తున్నారు. ధార్మికమైన కర్మలే చేస్తున్నారు. చేయడం వల్ల చక్కగా అందరూ ఒకరి పట్ల ఒకరు అన్యోన్యమైనటువంటి ప్రేమతో ఎవరి మధ్య దెబ్బలాటం లేకుండా పరమశాంతితో సంతోషంతో హాయిగా ఆనందంగా లోకమంతా ఉపద్రవం లేకుండా చక్కగా ఉన్నారు. ఆ సమయమునందు నన్నయ్య గారు అంటారు, అమలాచార పవిత్ర భూసురవరేణ్యాగార పుణ్య ప్రదేశములం అధ్యయనారవంబు విధివత్ స్వాహా స్వధా స్వస్తి శబ్దములు మంగళ తూర్య ఘోషములు ఉజ్జత్ కౌశికాశీర్వినాదములు రమ్యత రంబులయ్యధరణి తద్రాజ్య సమృద్ధితో. ప్రభువు ఎలా ఉంటాడో లోకంలో అందరూ అలాగే ఉంటారు. కాబట్టి చక్కగా ఎంత అందంగా ఉండేవంటే ఎక్కడ చూసినా కూడా బ్రాహ్మణులు చక్కగా వేదం చదువుకుని పరమధార్మికమైన బుద్ధితో ఈశ్వరార్చన చేస్తూ ఉండేవారు. విడుతూ ఉంటే గురువుగారు పాఠం చెప్తూ పిల్లలందరూ పాఠాలు నేర్చుకుంటూ ఆ వేద పాఠాలు వినపడుతూ అందమైనటువంటి ఆ స్థితిని కళ్ళకి కనపడేటట్టుగా వాతావరణం కల్పింపబడి ఉండేది. ఆ అధ్యయనం చేసేటప్పుడు స్వరంతో గురువుగారు కూర్చొని పాఠం చెప్తుంటే వాళ్ళందరూ వేద పాఠం నేర్చుకున్న పిల్లల యొక్క ఆ ఘోష వేదమంత్రముల ఘోషలు వినపడుతుండేవి. ఇళ్లలో స్వాహ స్వధ స్వస్తి శబ్దములు వినపడుతుండేవి. అంటే స్వాహ స్వధ స్వస్తి శబ్దములు వినపడుతున్నాయంటే యజ్ఞయాగాది క్రతువులు నిరంతరము అగ్నిని అర్చించడము హోమాదులు జరుగుతూ ఉండడము ఎప్పుడు ఎక్కడ చూసినా చక్కగా జరుగుతూ ఉండేవి. మంగళవాద్యముల యొక్క ధ్వనులు వినపడుతుండేవి. అది మనిషి యొక్క మనసులో ఒక రకమైనటువంటి ఉద్రేకం పుట్టేటట్టు భయం పుట్టేటట్టు అవతలవాడు హడిలిపోయేటట్టు అసలు ధ్వనిని కానీ శబ్దాన్ని కానీ చేయకూడదు. ఇది అర్థం పర్థం లేనటువంటి స్థితిలో ఉంటుంది. మరి నా కళ్ళకే కనపడుతుందో నా ప్రారంభ కర్మో నాకు అర్థం కాదు. కానీ నేను ఒకసారి ఒక విషయం చూసి ఆశ్చర్యపోయాను, అసలు ఆయన అంత బుద్ధి లేకుండా ఎలా ఎక్కించుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఓ చిన్న పిల్లాన్ని వెనకాల కూర్చోబెట్టుకుని వెళ్ళిపోతున్నాడు మోటార్ సైకిల్ మీద. ముందెళ్ళిపోయి ఆయనకి వెనకాల పిల్ల కునుకుతోందో నిద్ర వచ్చేస్తోందో సరిగా కూర్చుందో ఏం తెలుస్తుందండి? అప్పుడప్పుడోసారి చూస్తాడంతే. ఆ పిల్లకి కునుకుపాటు వచ్చేస్తాను, వచ్చి ఆ పెళ్లిలా తూలిపోతాను. నేను వెనకాదలు పెడుతున్నాను బండి మీద, ఇటు ఈ పెళ్లిలా తూలిపోతుంది ఏంటి అనుకున్నాను. అనుకుని కొంచెం ముందుకెళ్లి అయ్యా పిల్ల తూలుతోంది నిద్ర వస్తోందేమో చూసుకోండి అని చెప్దాం అనుకున్నాను. అనుకునేలోగా ఒక ధూర్తుడు, ఇప్పుడు రకరకాల హారన్స్ వచ్చేస్తున్నాయి కదండి, అన్యాయము అన్న మాటకు అర్థం అదే. ఒక చెవికి వినికిడి శక్తి కొన్ని డెసిబుల్స్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ధ్వని వినపడితే పిచ్చి వస్తుంది లేకపోతే అస్థిమితం వస్తుంది. అలా ఉండకూడదు. ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి హారం ఏ లారీయో విడితే మోగించవలసిన హారం మోగిస్తూ ఇప్పుడు పాము వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు. ఈ పిల్ల పడితే మన ఓవర్ బ్రిడ్జి ఎక్కుతున్న దగ్గర ఆ పిల్ల బండి నుంచి ఆ శబ్దానికి ఆ కునుకుతున్న పిల్ల హడిగిపోయి పక్క పడిపోయింది. ఆ పడిపోవడంలో ఆ పిల్ల అదృష్టం ఎక్కడుందో ఆ పేవ్మెంట్ మీద పడి పాపం దెబ్బలు తగిలాయి అనుకోండి, ఏదో నలుగురు చూశారు. కానీ అసలు ఎవడు శబ్దం చేస్తూ వెళ్ళాడో వాడు అప్పటికి జగన్నాథపురం వెళ్ళిపోయి ఉంటాడు. వాడికేం పోయింది, వెడితే జగన్నాథపురం వెళ్తాడు, లేకపోతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి పోతాడు, లేదా ఇంకో చోటుకు పోతాడు. వాడితో పోదు. తెలియక ఏ పిల్లలో ఎవరో అలా వెళ్ళారనుకోండి, అంతే వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల్ని శోకసాగరంలో ముంచేస్తాడు. వాడి పొందేటటువంటి సంతోషం పైశాచికం, అది అర్థం లేదు. అసలు అధార్మికమైనది. ఎంతమంది పోలీసుల్ని మీరు పెడతారు నాకు చెప్పండి, మనిషికో పోలీసుని పెడతారా? ఎంతమంది పోలీసులు నిలబడి ఎంతమందికి బోధ చేయగలరు లోకంలో? ఎవడికి వాడికి ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం ఒక చోట ఒకలా వెడుతున్నామంటే మనం ఒకలా ప్రవర్తించాలన్న ఆలోచన ఉండాలి. సెల్ ఫోన్ ఉండడం తప్పు కాదు. టూ వీలర్ మీద పెడుతూ సెల్ ఫోన్ మాట్లాడే వాళ్ళని ఎంతమందిని పోలీసులు ఆపగలరు నాకు చెప్పండి? మనిషికొక పోలీసుని పెట్టినా సాధ్యం కాదు. మోటార్ సైకిల్ మీద వెళ్లేటటువంటి వాడు కుడి చేత్తో పట్టుకుని ఎడం చేత్తో సెల్ పట్టుకుంటే
వాడు క్లచ్ ఎలా పట్టుకుంటాడు? వాడికి ఇంకా బండి మీద నియంత్రణ లేదు. కాబట్టి ఎప్పుడైనా వాడు పడిపోతాడు లేదా ఎవరినో పడగొట్టేస్తాడు. ఎంత ప్రమాదం! ఓ పెద్దవాళ్ళకి గబుక్కులు పడిపోతాయి, అంటుకో ఎముకలు. వాడు ఎంత ధూర్తుడై ఇతరుల జీవితాల గురించి ఆలోచించిన వాడైతే వాడు ఒక్క నిమిషం ఆగి మాట్లాడితే ఉపద్రవం రాదు. కాసేపు అలా పక్కకి తీసి బండిని ఏం మాట్లాడాలో మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు. ఒక ప్రవచనం జరిగే చోట ఎంతో మంది ఏదో పాపం తెలుసుకుందామని వస్తారు. అక్కడ నీకు సెల్ ఫోన్ ఆఫ్ చేయండి అని చెయ్యవలసిన పరిస్థితి వచ్చింది అంటే నువ్వు ధార్మిక ప్రవచనం వినడానికి రావడానికి కావలసిన కనీస అర్హతతోనూ వచ్చినట్ట సభకి. ఎందుకు నీకు ఆ సెల్ ఫోను? సైలెంట్ మోడ్ లో పెట్టుకోవడం కూడా చేత కాని వాడికి సెల్ ఫోన్ పెట్టుకుని ఎందుకు వస్తావు సభకి? నీకు మళ్ళీ ఇంకోళ్ళు ప్రకటన చెయ్యాలా? దానికి ముందు కూర్చోకండి వెనక కూర్చోండి అని చెప్పాలా? అంటే మనని మనం పరిశీలించుకోగలిగినటువంటి స్థితిని కోల్పోతే ఎంతమందిని పెట్టి ఎవరిని ఎవరు మార్చగలరు చెప్పండి? ఎవరికి వాళ్ళు వివేచనతో నిలబడగలిగితే లోకం శాంతియుతంగా ఉంటుంది. ఆనాడు ప్రజలలో ఆ ధార్మిక నిష్ట ఉండేది. ధార్మిక నిష్ట యందు నేను బతకడం కాదు, నేను పక్కవాడికి అశాంతికారకంగా బతకట్లేదు కదా, నేను మర్యాదతో బ్రతుకుతున్నానా, ఇది పరిశీలనం చేసుకునేవాడు. పైగా తప్పు అని మీరంటే వాడికి ఇంకొక ఆస్తి ఏమిటో తెలిస్తే వాడు తిరగబడతాడు మీ మీద. ఎవరు ఎవరిని శాసించగలరు? అందుకే ధర్మం 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 అలా బోధ చేస్తూనే ఉన్నాయి శాస్త్రాలు. అలా అందరూ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల ఒండ్రుల యందు ఒకరి గురించి ఒకరు ఆలోచించారు. తన పనైపోయిందా లేదా కాదు, నేను ఇలా ఉంటే పక్కవాడు ఏమైపోతాడని ఆలోచించారు. పక్కవాడు ఏమైపోతాడని ఆలోచించారు కాబట్టి ప్రశాంతంగా అందరూ జీవించారు. ఇవాళ నేను దాని గురించి కోపంగా మాట్లాడుతున్నాడని మీరు అనుకోకూడదు. సెల్ ఫోను అస్త్రాలు ఒక వస్తువు అండి, దానికేం ప్రాణం లేదు, అది దాని తప్పు కాదు. మీరు ఇవాళ పూర్వం ఒక ట్రైన్ లో స్లీపర్ కోచ్ లో బెర్త్ దొరికితే కొంతసేపు నిద్రపోయేవారు, ఇవాళ మీకు నిద్ర పట్టదు. ఎప్పుడూ మోగుతూనే ఉంటాయి, ఎక్కడో సిగ్నల్ అందకపోతే తప్ప. రాత్రి మవళ్ళు ఎవడో ఒకడు హలో హలో అని అరుస్తూనే ఉంటాడు. ఏమిటి పడుకుంటాడు పాపం? అందులో వ్యాధిగ్రస్తులు ఉంటారు. ఒక్క గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కితే అందులో నిజాంస్ లో గుండెపోటు వస్తే చూపించుకోవడానికి నిమ్స్కి వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు, నీతో పాటు వ్యక్తుల మీద పడుకుని చెవిపోటుతో ఎక్కడికో వెడుతున్న వాళ్ళు ఉండొచ్చు. పగలంతా అలిసిపోయి లేకపోతే ఏదో చాలా బాధాకరమైన వాతావరణంలో ఉండి విడుతున్న వాడు ఉండొచ్చు. ఏ తండ్రో తల్లో చచ్చిపోతే వచ్చి 11వ రోజు పూర్తి చేసి ఏడుస్తూ ఉద్యోగానికి పోతున్నవాడు ఉండొచ్చు. వాడు ఆ బడలికతో కాసేపు నిద్రపోతే వాడు తెల్లవారి ప్రశాంతంగా ఉంటాడు. ఏమి 9 నువ్వు ఎందుకు సెల్ ఆఫ్ చేయవు పడుకునేటప్పుడు? రాత్రల్లో ఎందుకు నీకు సెల్ ఆన్ చేసి ఉండడం? అప్పుడు ఎందుకు నీకు ఆ పిచ్చి పాటలు? అప్పుడు రాత్రి పాటలు విన్నాయి ఏంటంటే రాక్షసులు ప్రవర్తించినట్టు. వెంకటాచలం పెడతాడు సెల్, ఇలా ఇలా వెతికి దొంగలకి వెతికినట్టు తీసేస్తే కూడా తెలియకుండా దాచుకు పట్టుకెళ్ళిపోతున్నాడు. ఏమిటా అసలు అది? సెల్ ఫోన్ తప్ప మనుషులు తప్ప. ఒక్క సెల్ ఫోన్ ని ఆధారం చేసుకుని మనిషి పక్కవాడి గురించి ఆలోచించకుండా ఇవాళ జీవిస్తున్న జీవన విధానాన్ని మీరు పరిశీలించండి. మన పిల్లలు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటారు, వాడు ఏదో మాట్లాడుతుంటారు, పిల్లలకి తెలియదు. ఇలా చేయి చూపించి తిరగడం వాడికి రాదు, వాడు తప్పు చేస్తే మన్నించచ్చు. నువ్వు ఇలా పెట్టుకుని వెళ్తున్న వాడివి, నువ్వేం చేయి చూపిస్తావు? నువ్వు చేయి చూపించలేవు. పిల్లకేమైనా అయిపోతే నువ్వు తేగలవా? మళ్ళీ ఆ ఇంటికి ఆ దుఃఖాన్ని నువ్వు తీర్చగలవా? తీర్చలేవు. ఆటోలు వాళ్ళు ఎక్కించారు ఎక్కించారంటారు, నిన్ను ఎక్కమని ఎవడు చెప్పాడు? భానుగుడి జంక్షన్ దగ్గర చెయ్యి పెట్టేస్తావు, ఓవర్ బ్రిడ్జ్ దగ్గర చెయ్యి పెట్టేస్తావు, 5 అడుగులు నడిచి ఆటో స్టాండ్ కి వెళ్ళావు, ఎక్కడ పడితే అక్కడ చెయ్యి పెట్టి ఆపుకి ఎక్కేసి నువ్వు నువ్వు ఇచ్చే 4 రూపాయలకి వాడు ఆపినా నేను ఎక్కన స్టాండ్ లో ఎక్కను వెళ్ళు అని మీరంటే ఎవడో ఆపు. ఏది ధార్మిక నిష్ట? ఒకటి గురించి ఆలోచించే ప్రయత్నమే లేదు ఎవడి పని వాడి అయినప్పుడు ఎలా శాంతి ఉంటుంది చెప్పండి? ఎంతమంది ఇంకా పోలీసులు కొట్టారనుకోండి, అతిగా ప్రవర్తించిన పోలీసు కొట్టలేదనుకోండి, నిమ్మకి నీరెత్తి చోద్యం చూస్తున్న పోలీసు, కాబట్టి ఏం చేయాలి వాళ్ళప్పుడు?
మనకి భాష ఒకటి వచ్చింది, రాయడానికి పేపర్ ఒకటి దొరికింది, కాబట్టి ఏదైనా రాయొచ్చు, ఎలా అయినా మాట్లాడచ్చు. వాళ్ళందరూ వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అంటే మన బతికేమో, అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఒకడు ఎంతమందిని నియంత్రిస్తాడు? నీ ధర్మాన్ని నువ్వు పట్టుకో, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నీ పక్కవాడు ప్రశాంతంగా ఉంటాడు. భారతాన్ని భీష్ముడు పరిపాలిస్తే బాగుందని వినకండి. మనం కూడా అలా బ్రతకచ్చు అని ఒక మార్గాన్ని తెలుసుకోవడానికి మనం బ్రతకవలసి ఉంటుంది కదండి. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి.